పెద్దరిగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆలోచిస్తారు. అందుకని భీష్మాచార్యులు వారు అలా నిలబడవలసి వచ్చింది. వెంటనే కర్ణుడు అన్నాడు, అరే ఇంత జరుగుతోంది, ఇంతమంది పెద్దలు ఇలా మాట్లాడుతున్నారు అని లేదు, వాడి మంకుతనం ఎంతసేపటికి ఏమిటంటే ఇంకా పాండవులు దాసులే, పాండవ పత్ని మా దాసియే, ఇది అడ్డు పెట్టే పాండవులు తమంత తాము చచ్చిపోయేటట్టు చెయ్యాలి అవమానంతో. అందుకని అన్నాడు, కరుణి ఏవుర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు, జూదంబున ఆలి నోటు పడని వానిగా తగు భర్త బడయుమింకనలుచు రాధేయుడు ఉల్లసమాడెనంత. అటువంటి కులకాంత అంత ఏడిచి నిలబడితే ఆవిడితో హాస్యం ఆడాడు. ఆ ఇరుగురు భర్తల్ని నమ్ముకుంటే ఇలా ఉంటుంది, వీధిలో పడేస్తారు. ఒక్క భర్తని నమ్ముకున్నాం అనుకో, ఇబ్బంది ఉండదు. అందుకని ఈ ఐదుగురిని వదిలిపెట్టి నిన్ను రక్షించగలిగిన ఒక్క భర్తను నమ్ముకో అని దుర్యోధనుణ్ణి చూపించాడు. ఏమవుతుంది ఆవిడ ద్రౌపదీదేవి? అసలు ఆ మాట కర్ణుడు అనొచ్చా? ఒకవేళ కర్ణుడు అన్నాడు పో, దుర్యోధనుడు సిగ్గుతో చచ్చిపోవాలి, వెంటనే వెళ్లి ఆవు పేడ నీళ్ళలో స్నానం చేయాలి, అసలా అలా అనొచ్చా అని. అటువంటిది ఏమీ సిగ్గు లేకుండా అమ్ముదితం విభీత హరిణాక్షి కలాప విభాసి కేశ భారమ్మున నొప్పుదాని తన రమ్య పృథూరుతలంబునెక్కగా రమ్మని సన్నచేసి ధృతరాష్ట్ర సుతాగ్రజుడప్పుడు దాని దూరమ్మున చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడు అల్కతో. ఆ దుర్యోధనుడు ద్రౌపదీదేవి వంక చూసి కర్ణుడు ఇలా చూపిస్తే, ద్రౌపదీదేవి ఇలా చూస్తే భీమసేనుడు అంత దూరంలో ఉన్నాడు దాసుడై, తన ఎడమ తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పైకెత్తి తన తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి తన తొడ మీద కూర్చోమని సంజ్ఞ చేశాడు. చెయ్యగానే భీముడు లేచాడు. లేచి దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణు చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనుగ్రరణాంతరంబునం. మళ్లీ ప్రతిజ్ఞ చేశాడు. సభాపర్వం దుర్యోధన దుశ్శాసనుల మరణానికి కారణమైన ప్రతిజ్ఞలు భీముడు చర్య చేయించి ఇంత పెద్ద రాజ్య సంపద మదంతో మాయాద్యూతంతో పుచ్చుకోవడమే కాకుండా కోమలి అయినటువంటి ఈ ద్రౌపదీదేవిని సభకిచ్చి రంభోరు నిజోరు దేశమున నుండగా పిలిచిన ఇద్దురాత్ము నా తొడ మీద కూర్చొమ్మని సౌజ్ఞ చేసినటువంటి ఈ దుర్మార్గుణ్ణి దుర్వార మదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత, నేను పట్టుకుని గదాదండాన్ని గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పితే ఎంత భయంకరంగా ఉంటుందో అటువంటి గదాదండంతో యుద్ధభూమిలో రెండు తొడలు కొట్టి విరిగిపోయినటువంటి తొడలతో దుర్యోధనుడు నేలబడిపోతే పక్షులొచ్చి వాడి శరీరాన్ని తినిచేటట్టుగా తొడలు విరగ్గొట్టి భూమి మీద పారేస్తాను. భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునం. భయంకరమైన యుద్ధంలో దుర్యోధనుడి యొక్క తొడలు విరిచేస్తాను. ఆ తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమన్నాడు కనుక అని వెంటనే భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాటలు వినపడ్డాయి ధృతరాష్ట్రుడికి, భయపడ్డాడు. అమ్మో ప్రతిజ్ఞలు వస్తున్నాయి, పౌరుష పరాక్రమములు గొప్పవి. వెంటనే దుశ్శకునములు కనపడ్డాయి. ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు పడుకునేటటువంటి గదులలోంచి కాకులు గుడ్లగూబలు చేరి అరిచాయి. ఆ అరుపులు వినపడ్డాయి. వాటి సంకేతమేమి అంటే నీ కొడుకులందరూ నశించిపోతారన్నారు. భయపడ్డాడు. అప్పుడు గాంధారి తన కొడుకులకి ఉపద్రవం వచ్చిందని ద్రౌపదీదేవి వచ్చి ఎదురుగుండా నిలబడి ఏడ్చినా ఒక్క మాట మాట్లాడని గాంధారి అప్పుడు గబగబా విదురుణ్ణి తీసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి చెవిలో గొడిగింది, నీ కొడుకు మన కొడుకులు చచ్చే కాలం ఆసన్నమైంది, అదిగో పడకగదుల్లోంచి గుడ్లగూబలు కాకులు అకాలంగా అరుస్తున్నాయిట, దుశ్శకునాలు కనపడుతున్నాయి, భీముడు ప్రతిజ్ఞ చేశాడు, విదురుడు చెప్పనే చెప్పాడు, నీ తల మీద వేలాడుతున్నటువంటి పాముల యొక్క పడగలతో ఆడుకుంటున్నావురా, నశించిపోతామన్నాడు, ఇప్పటికైనా ధృతరాష్ట్ర మహారాజా జోక్యం చేసుకుని చల్లబరుచు వాతావరణాన్ని అంటే అప్పుడు గబగబా పిలిచాడు. ద్రౌపదీదేవిని పిలిచి పరమపతివ్రతం సభ తపస్విని పాండవ ధర్మపత్ని ధర్మరత అయోనిజం ప్రకృతి మానవభామినిగా తలంచి తిప్పరములు పల్కగా తగుని బాల్యమునాదిగా దుష్ట స్వభావమునం పెరిగితివి నీ నిమిత్తమున పెద్ద యుదుఃఖితులైరి పాండవులు. అప్పుడు మొదలుపెట్టాడు దుర్యోధనుడితో మాట్లాడు.
పరమపతి వ్రతం మహాపతి వ్రతరా ఆ ద్రౌపదీ దేవి ఇప్పటిదాకా తెలీదా? కాకులు గుడ్లబొమ్మలు చూస్తే తెలిసి వచ్చాయా? అది ధృతరాష్ట్రుడు అంటే నయవంచకుడు. పరమ మంచివాడిగా కనబడుతూ తన కొడుకు కోసం ఎంతైనా తెగించగలడు. పరమపతి వ్రతం సభ తపస్విని పాండవ ధర్మపత్ని ధర్మరత అయోనిజం ప్రకృతి మానవ భామినిగా తలంచి అయోనిజ అయినటువంటి దాన్ని మహాతపస్విని పాండవుల ధర్మపత్నిని సామాన్యమైన స్త్రీగా సంభావించి ఈ సభామంటపంలోకి తీసుకొచ్చి తెప్పరములు పల్కగా తగునే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చురా. బాల్యమునాదిగా దుష్ట స్వభావనం పెరిగితివి, బాల్యం నుండి దుష్ట స్వభావంలోనే పెరిగావురా నువ్వు. నీ నిమిత్తమున పెద్దవి దుఃఖితులై నీ పాండవులు, నీ వలన పాండవులు ఎన్ని దుఃఖాలు పొందుతున్నారా అని అమ్మా ద్రౌపదీదేవి సుందరి నా కోడండ్రులయందు అభ్యర్హితము నీవు, అతిముదమున నీకుందగ ప్రియంపు చేసద ఇందుముఖి వేడు మెద్ది ఇష్టము నీకు. ఓ చంద్రమండలం వంటి ముఖం కలిగినదానా సుందరి, నా కోడళ్లలో కన్నా నువ్వే గొప్పదానివమ్మా. ఇప్పుడు తమ్ముడి కోడల్ని తన కోడలంటున్నాడు. ఇప్పటి వరకు ఏమైంది బంధుత్వం? ఇప్పుడు కూడా ద్రౌపదీదేవి చేత మీద ప్రేమ చేత కాదు అర్థమైంది. భీష్ముడు చెప్పేశాడు, విదురుడు చెప్పేశాడు, సభ అంగీకరించింది మౌనంతో. సర్వనాశనం అయిపోతారు, కాకుండా ఉండాలంటే జాగ్రత్త పడిపోవాలి. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు అన్నాడు, అమ్మా నువ్వంటే నాకెంతో ప్రీతమ్మా, నా కోడళ్ళందరిలో నువ్వేనమ్మా అసలు గొప్పదానివి, నీలాంటి కోడలు ఎక్కడ దొరుకుతుందమ్మా, నీకు ప్రియం చెయ్యాలనుకుంటున్నాను, నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకోమ్మా అన్నాడు. ఆవిడంది, కరణతోడ నాకు వరము ప్రసాదింప బుద్ధియే నీలోక పూజితుండు మనునిభుండు ధర్మధనయుండు దాస్యం భూవలన బాయవలయు వసుమతీష. నువ్వు నాకు వరం ఇవ్వాలనుకుంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, నా భర్త అయినటువంటి ధర్మరాజు గారి యొక్క దాస్యాన్ని విడిపించు. ఏం ధర్మరాజు గారి యొక్క దాస్యం ఒక్కటే విడిపించమని ఎందుకు అడిగింది? ఒక్క మాటలో ఒక వరం అడిగితే పోలా, మేము ఎలా వచ్చామో అలా మమ్మల్ని ఇంటికి పంపేయండి అంటే అయిపోదండి. ఆవిడ ధర్మం అటువంటిది, అడగమన్నాడు కదానని గుంత్యమ్మ కోర్కెలా అడగదు. మరి ధర్మరాజు గారు ఒక్కరిని ఎందుకు అడిగింది? ధర్మరాజు గారు బ్రతికుంటే దాస్యం నుంచి విముక్తుడైతే ధర్మరాజు గారి ధర్మమే మళ్లీ మిగిలిన తమ్ముళ్ళని కాపాడుతుంది, అదే రాజ్యవైభవాన్ని తెస్తుంది. ధర్మరాజు ఆ స్థితిని పొందకపోతే రేపు ఏ కారణానికైనా రాజ్యం వచ్చినా ధర్మరాజు గారికి ద్రౌపదీదేవికి పుట్టినటువంటి కొడుకైన ప్రతినింధుడికి పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆయనకి దాసుడైన ధర్మరాజు కాబట్టి ఆ ధర్మరాజు కొడుకు కాబట్టి దాసుడి యొక్క పుత్రుడంటారు. దాసపుత్రుడికి పట్టాభిషేకం జరుగుతోందంటారు కానీ ప్రతినింధుడికి పట్టాభిషేకం జరుగుతోంది అనరు. అందుకని విడిపించమని అడిగానయ్యా నా భర్తని, ధర్మరాజుని దాస్య విముక్తుడిని చెయ్యండి. ఆయన అన్నాడు, చాలా సంతోషించానమ్మా నీ ధర్మనిరతకి, ఇంకొక వరం కోరుకో అన్నాడు. నిన్నిని ధర్మజు నలుగురు దమ్ముల తమ యాయుధముల తమ వర్మ వరూధమ్ములయుతోడ సకల హితమ్ముగ బాయంగమలయు దాస్యము వలన. మిగిలిన నలుగురు తమ్ముళ్ళైనటువంటి భీమార్జున నకుల సహదేవుల్ని ఆయుధాలతోటి వాళ్ళ యొక్క సమస్త సంభారములతోటి కూడా విడిపించ దాస్యం నుంచి విడిపించండి అని విడిపించేశానండి. వరం ఇచ్చానుగా కాబట్టి ధర్మరాజుని భీమార్జునకుల సహదేవుల యొక్క దాస్యం తీసేస్తున్నానన్నాడు. తన దాస్యం విముక్తి అడిగిందా? అడగలేదు. మరి దుర్యోధనుడి దృష్టిలో ఆమె దాసిగా ఎందుకు అడగలా? పాండవులు ఐదుగురు తన భర్తలు దాస్య విముక్తులైతే తనని దాసి అని పిలవగలడా? దాసులై ఉండగానే అలా ప్రవర్తిస్తే రెండు ప్రతిజ్ఞలు చేసిన భీముణ్ణి తట్టుకోగలడా? నీవరం నాకెందుకురా, నా భర్తల వైభవం నాకు చాలు, అది ఆవిడ పాతివ్రత్యం, అది ఆవిడికి భర్తల మీద గౌరవం. ఒక్క మాట భర్తలనం లేదు ఆవిడ. అది ద్రౌపదీదేవి అంటే మహాతల్లి. ఆవిడ పేరు చెప్పుకుంటే పాపాలు పోతాయి, ఆవిడికి నమస్కారం చేస్తే ఉన్నత గతులు కలుగుతాయి. కాబట్టి ఆ నలుగురిని విడిపించమండి. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇంకొక వరం కూడా కోరుకోమ్మా, నీ ధర్మానికి చాలా మెచ్చుకున్నానన్నాడు. ఆవిడంది, వైశ్య సతికి ఒక్క వరం, సక్షత్రియ సతికి రెండు, శూద్ర సతికి మూడు, విప్రసతికి నూరు వేడజన్వరములు గాక ఇంక వేడగాదు నాకు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకొక విషయం చెప్తాను,
వైశ్యుని యొక్క భార్య అయితే ఒక వరం కోరాలి, క్షత్రియుని యొక్క భార్య అయితే రెండు వరాలు కోరాలి, శూద్రుని యొక్క భార్య అయితే మూడు వరాలు కోరాలి, బ్రాహ్మణ పత్ని అయితే నూరు వరాలు అడగచ్చు. కాబట్టి నేను సుక్షత్రియుల యొక్క భార్యని నేను రెండు వరాలే అడగాలి, మూడో వరం కోరకూడదు. అందుకని నువ్వు ఇస్తానన్నా నేను అడగాలి నాకు. ఏమి మహాతల్లి నిజంగా, ఏమి ధర్మస్వరూపము ద్రౌపదీదేవి అంటే, వెంటనే ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజుని పిలిచి, నాయన మీ ధర్మం మిమ్మల్ని కాపాడిందయా, అప్పటికి భారతమైపోయినట్లు కనిపించింది, మీ అందరూ దాసులైపోయినట్లు కనిపించింది, కానీ చూశావా భగవంతుడు ఎంతలో ఎంతకి తిప్పాడో, ఎలా రక్షించాడో. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, ఎవడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడో వాడు ధర్మము చేత రక్షింపబడతాడన్న నాకు ఇది ప్రబల సాక్ష్యం. విన్నావుగా, నా కొడుకు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు, కడుపులో పెట్టుకోకు. ఈ కపటద్యూతం జరగకముందు ఎంత సఖ్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే సఖ్యంగా ఉండండు సుమా, మీ రాజ్య వైభవం అంతా మీకు ఇచ్చేస్తున్నాను, ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఎంత వైభవంతో వచ్చారో అంత వైభవంతోనూ తిరిగి వెళ్ళిపోవచ్చు, జరిగింది మరిచిపోండి అన్నాడు. మరుపునకు వస్తుందా? యుగం మారిపోయినా మరుపునకు రా. కాబట్టి అటువంటి తల్లి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమ చేత ఆవిడ జోలికెళ్ళినందుకు దుష్యగుణములు కనపడితే భయపడ్డాడు ధృతరాష్ట్ర మహారాజు. అందుకని నిజానికి రాజ్యమంతా మళ్ళీ తిరిగి వచ్చింది, ఆ పాండుపుత్రుల యొక్క దాస్యం పోయింది అంటే ఎవరి గొప్ప? ద్రౌపదీదేవి యొక్క గొప్ప. తరుణి ద్రౌపది ఇట్లు పాండవ ధార్తరాష్ట్రులదైన భీకర పరస్పర కోప వేగము గ్రంథ బాచి విపత్తి సాగర నిమగ్నులను ధరించే ప్రకాశకీర్తుల ధీరులం పురుష సింహములం విజేషుల పూనీ తద్దయు ప్రీతితో, భయంకరమైనటువంటి ఉపద్రవం అనేటటువంటి సాగరమునందు మునిగిపోతున్నటువంటి పాండవుల యొక్క ధార్తరాష్ట్రుల యొక్క అనుబంధం అనేటటువంటి నౌకని మళ్లీ పైకెత్తి శాంతిని ఏర్పరిచి తన భర్తల యొక్క సమగ్రమైన ఐశ్వర్యాన్ని మళ్లీ తీసుకొచ్చి వాళ్ళని దాస్య శృంఖముల నుంచి బయటికి తీసుకొచ్చి మళ్లీ సంతోషంగా వాళ్ళు తల ఎత్తుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళని ఆపదలోంచి పైకెత్తినటువంటి ఘనత సభాపర్వమనందు ద్రౌపదీదేవిదే అని మంగళవాక్యం దగ్గర ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసి, ఇంత చేసినటువంటి ధర్మరాజు గారు, ఇంత ఓడిపోయినటువంటి ధర్మరాజు గారు, ఇంత పెద్ద అల్లరిపడిన ధర్మరాజు గారు మళ్లీ ఇంటికి వెళ్ళగానే మళ్లీ విధురుణ్ణి పంపించి మళ్లీ జూతక్కేడికి రమ్మంటే మళ్లీ వెళ్ళి శకునితో ఎందుకు ఆడాడు? మళ్లీ ఆ ధర్మ సూక్ష్మం ఏమి, ఆ అల్లరేమి, ఎందుకు జరిగింది అలా? ఈ విషయాన్ని మళ్లీ రేపు సాయంకాలం 6:30 ప్రారంభించి కృష్ణ పరమాత్మ అనుగ్రహించినంత మేర పలికే ప్రయత్నం చేస్తాను. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.